హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో నేను బాగున్నాను, మీరు బాగున్నారని చాలా బాగుండాలని కోరుకుంటూ విజేత తెలుగింటి వంటలో స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ ఈ గోధుమ పిండితో వీట్ ఫ్లోర్ తోటి చిర్రోటీలు ప్రిపేర్ చేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. గోధుమ పిండి అనుకోండి, మనకి హెల్త్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మైదా మాత్రం తీసుకోబోకండి, గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోండి. ఒక బౌలు గోధుమ పిండి, ఒక పావు బౌలు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా అది, రెండు బాగా ఇట్లా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. కొంచెం యాడ్ చేయండి, గోధుమ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ యాడ్ చేసుకోండి. అసలు మనకి 1 నుంచి 2 గ్రామ్స్ సరిపోతుంది డైలీ, సో ఎక్కువగా సాల్ట్ మాత్రం యూజ్ చేయకండి, దానివల్ల మన బోన్స్ బ్రేక్ అవుతాయి అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, సాల్ట్ని మనం ఇలాంటి స్టీల్ డబ్బాలలో స్టోర్ చేసామనుకోండి, స్టీల్ తినేసి చూసారా సాల్ట్, సో అందుకనే సాల్ట్ మన బోన్స్ని కూడా అట్లా ఎక్కువ ఉందనుకోండి, మన బాడీలో ఎక్కువ స్టోర్ అయ్యిందనుకోండి, సాల్ట్ బోన్స్ని తినేసిద్ది అన్నమాట, బోన్స్ బ్రేక్ అయిపోతాయి. సో తక్కువ వాడండి ఫ్రెండ్స్ సాల్ట్ని, కోపం కూడా ఎక్కువ వస్తుంది మనకి, బీపీ పెరిగిద్ది. సాల్ట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సినంత యూజ్ చేయండి డైలీ. దీనిలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేద్దాం. కొంచెం నెయ్యి వేయడం వల్ల టేస్ట్తో పాటుగా క్రిస్పీగా ఉంటాయి. ఈ బొంబాయి రవ్వను యాడ్ చేయడం వల్ల క్రంచీగా ఉంటాయి అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీపావళి వస్తుంది కదా, దీపావళికి ఇలాంటివి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి ఒకసారి, మీరు టేస్ట్ చూడండి మీరు కూడా, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి మనం చపాతీ పిండిలాగా కలుపుదాం. వాటర్ కొంచెం కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఉండలు లేకుండా చక్కగా జాగ్రత్తగా ఇట్లా కలుపుకోండి చపాతీ పిండిలాగా. ఇట్లా కలిపేసిన తర్వాత ఇట్లా కలపండి, తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఇట్లా పక్కన ఉంచేద్దాం. ఈ లోపల మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 2 బౌల్స్ షుగర్ తీసుకుందాం, ఒక 1 బౌలు వాటర్ యాడ్ చేసి మనం గులాబ్ జామున్ పాకం ఉంటుందా, గులాబ్ జామున్ పాకం పట్టినట్టుగా తీగ పాకం లైట్గా వచ్చేటట్టుగా వేడి చేద్దాం స్టవ్ మీద పెట్టేసి. 2 బౌల్స్ షుగర్ తీసుకొని 1 బౌల్ వాటర్ యాడ్ చేద్దాం, వాటర్ యాడ్ చేసి తీగ పాకం పడదాం. పచ్చదార కరిగే వరకు ఇట్లా తిప్పుతూ ఉండండి, తర్వాత ఒక ఇలాచీని కూడా దంచేసేద్దాం. దీంట్లో మంచి స్మెల్తో పాటుగా టేస్ట్ కూడా బాగుంటుంది పంచదార సిరప్. ఇట్లా కరిగే వరకు కరిగిద్దాం మీడియం ఫ్లేమ్లో. కొంచెం ఒకటే ఇలాచీని పౌడర్ చేసి యాడ్ చేసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది ఇలా చేయడం వల్ల, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాచీ వలన. కొంచెం ఇట్లా గులాబ్ జామున్ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మరి ఎక్కువైందనుకోండి పంచదారలాగా అయిపోద్ది చల్లారిన తర్వాత, సో క్రిస్టల్స్ లాగా మారిపోద్ది కాబట్టి పాకం లైట్గానే పట్టుకోండి. ఒకవేళ ఎక్కువ పాకం అయిందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోద్ది. ఒక స్పూన్ వాటర్ యాడ్ చేస్తే వెంటనే అది ఇట్లా లిక్విడ్ లాగా అయిపోతుంది అన్నమాట ఎక్కువ పాకం అయినప్పుడు. సో ఫ్రెండ్స్ చాలు, ఈ మాత్రం ఒక స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఈ పక్కన పెట్టేసి చిర్రోటీలు ప్రిపేర్ చేద్దాం. మనం చిర్రోటీలు ప్రిపేర్ చేసేటప్పుడు పొరలు పొరలుగా రావాలంటే కొంచెం నెయ్యిలో రైస్ ఫ్లోర్, తడిపిండి అయినా పర్లేదు పొడిదైనా పర్లేదు, వేసి బాగా మిక్స్ చేసి మనం చపాతీలు చేసేటప్పుడు అప్లై చేయాలి దీన్ని. సో అందుకని ఇట్లా బాగా స్మూత్గా పేస్ట్ లాగా చేయండి. రైస్ ఫ్లోర్ వల్ల అది ఒక పొరకి పొరకి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట మనకి,
పొల్ల పొల్లగా వచ్చేస్తాయి చిరోటీలు. ఇట్లా నెయ్యిను రైస్ ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపాలి. స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా ఇట్లా కలిపేసేయండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ చేద్దాం. ఇట్లా మూత తీసేసి ఇట్లా స్మూత్గా ఉండేటట్టుగా చూసుకోండి. వీటిని చపాతీలాగా ప్రిపేర్ చేద్దాం. పలసగా బాగా పలసగా అన్నమాట. కొంచెం రైస్ ఫ్లోర్ చల్లుకుంటూ వీటిని చపాతీలాగా చేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా బాగా పలసగా వచ్చేటట్టు చేసి చూపిస్తాను. ఇట్లా 4 చపాతీలాగా చేసుకొని దీనికి మనం ఇందాక ప్రిపేర్ చేసిన బియ్యమును, అదే రైస్ ఫ్లోర్ ఉంది కదా, రైస్ ఫ్లోర్ నెయ్యి ఈ పేస్ట్ని ఇట్లా అప్లై చేద్దాం. మొత్తం అంతా కలిసేటట్టుగా అప్లై చేయండి. ఇట్లా అప్లై చేయడం వల్ల ఒక పొరకి మధ్యన అతుక్కోకుండా ఉంటుందన్నమాట. మొత్తం కలిసేటట్టుగా ఇట్లా అప్లై చేయాలి. దీనిపైన ఇప్పుడు ఇంకో చపాతీని చేద్దాం. దీనికి కూడా ఇట్లా అప్లై చేద్దాం. ఇట్లా లాస్ట్ వన్కి కూడా మొత్తం అప్లై చేసేసి మీరు 4 కాదు ఎన్నైనా ఇట్లా చేసి ఇట్లా అప్లై చేయండి అన్నిటికీ. 5-6 అయినా చేసుకోవచ్చు. 5 చపాతీలు కానీ 6 చపాతీలు కానీ చేసి ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇట్లా అప్లై చేయండి రైస్ ఫ్లోరును నెయ్యి. అప్లై చేసి ఇట్లా మర్చిన తర్వాత ఇప్పుడు ఇట్లా కట్ చేసేద్దాం. చక్కగా ఇట్లా పొరలుగా వస్తుంది. ఇట్లా చేసేసి
మొత్తం ఇలా కట్ చేసేయండి. ఇట్లా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇట్లా చేయితో అనండి, ఇట్లా చేయండి. ఇట్లా పొరలు ఉండేటట్టుగా ఇట్లా పొరలు పొరలుగా వచ్చేటట్టుగా మెల్లిగా మన కర్రతోటి ప్రెస్ చేయండి. ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుందాం. ఇలాగా దీన్ని కూడా ఇట్లా ముందు నిలువుగా అనండి, ఇట్లా నిలువుగాని స్లోగా ఇట్లా అనండి. తర్వాత ఇలా ఫ్రెండ్స్ స్టవ్ పైన కళాయి పెట్టి ఎనపకాయలు అవి తీసుకోండి. ఆయిల్ వేసి వేడైంది బాగా, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేద్దాం. వేడైపోయింది. ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. పెద్ద కళాయి అనుకోండి, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తాం. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ సిరప్లో వేయకుండా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిరు రొట్టెల్ని ఇట్లా పాకంలో వేసేద్దాం. పాకం అంతా పట్టేటట్టుగా దీన్ని పక్కన పెట్టేసేద్దాం. పాకం పట్టిన తర్వాత పక్కన పెట్టేసేద్దాం. ఫ్రెండ్స్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ తీసుకొని, మనం మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇట్లా తీసుకొని మిక్సీ పౌడర్ చేసి ఈ పాలని ఇట్లా బాగా మరిగించేద్దాం. ఒక పావు లీటర్ పాలని బాగా తక్కువ సగం అయ్యే వరకు మరిగిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసి చిరు రొట్టెల మీద మనం యాడ్ చేద్దాం. అవి కూడా టేస్ట్గా ఉంటుంది. అది సెకండ్ టైప్ అన్నమాట, చూపిస్తా చూడండి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత మనం కచ్చా పచ్చాగా చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేద్దాం. దీనిలో కొంచెం బెల్లం యాడ్ చేద్దాం. ఒక పించి కొంచెం పసుపు యాడ్ చేద్దాం లైట్గా. కలర్ మంచిగా ఉంటుంది. సో పసుపు మనకి యాంటీబయాటిక్ కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదా అవాయిడ్ చేయండి. మీరు తీసుకునే స్వీట్ని బట్టి బెల్లం నేను పాకం యాడ్ చేస్తున్నాను, మీరు యాడ్ చేయండి. కొంచెం మీకు తీసుకునే దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బెల్లం అంతా కరిగేదాకా ఇట్లా కలపండి.
నాతో పాటు చదువుకున్న మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్ని స్వీట్సే ప్రిపేర్ చేస్తున్నారు అన్నారు. సో కామెంట్ చేశారు కాబట్టి ఇట్లా తీసుకోవచ్చు మాస్టర్ గారు, మీరు స్వీట్ యాడ్ చేయకుండా ఇట్లా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ మనం ప్రిపేర్ చేసిన ఈ మిల్క్ని, డ్రై ఫ్రూట్స్ మిల్క్ని ఇట్లా వేయండి. మిల్క్ మాత్రం చాలా చిక్కగా ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ దివాళీకి ఇలాంటిది ఫుడ్ ఐటమ్ని పిల్లలకి ప్రిపేర్ చేసి ఇస్తారని ఆశిస్తున్నాను. ఈజీ ప్రాసెసే ఫ్రెండ్స్, గోధుమ పిండి కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్. గోధుమ పిండి మనకి మంచిదే హెల్త్కి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆస్మా ఉన్న వాళ్ళు మాత్రం గోధుమ పిండి వాడకూడదు ఫ్రెండ్స్. నేను పేపర్లో చదివాను గోధుమ పిండి వలన ఆస్మా ఎక్కువ అవుతుందంట. సో ఆ విషయం నాకు తర్వాత మా అమ్మగారు చనిపోయిన తర్వాతే తెలిసింది. నేను పేపర్ చదివాను, ఆ పేపర్లో ఇచ్చారనమాట, అమ్మ చనిపోకముందు అట్లా గోధుమ పిండి తినకూడదు అనే విషయం నాకు తెలీదు. సో ఫ్రెండ్స్ మీకు నాకు తెలిసిన విషయం కాబట్టి మీకు చెప్తున్నాను, ఆస్మా ఉన్నవాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా గోధుమ పిండిని వాడకండి, ఎక్కువ అవుతుందంట. సో ఇవేమో పాకం చిరోటీలు, ఇవేమో మిల్క్తో డ్రై ఫ్రూట్స్ వేసినవి. సో ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటాయి, తీసుకోండి. దీన్ని చక్కగా కొంచెం ఇట్లా స్పూన్తో బ్రష్ చేసి తీసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఏదో ఒక టైప్లో చేసుకోండి తప్పకుండా. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఈ డ్రై ఫ్రూట్స్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి ఇవ్వండి. కాల్షియం వల్ల మన బోన్స్ చాలా గట్టిగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.